రెడ్డికి కొడుకై ఉండొచ్చు గాని బడుగు బలహీన వర్గాలకు ఒక బలమైన వెన్నుపూసగా బలమైన చేతి కర్రగా ఈ రోజు నిలబడతారు అందుకే నేను మిత్రులారా మిమ్మల్ని అందరిని కోరేది ఒకటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు ఆసరగా నిలబడతారో ఏ గ్రామంలోనైతే 95% మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడినటువంటి వ్యక్తులను గుర్తించండి ఆ వ్యక్తులకు అండగా నిలబడండి ఒకవేళ ఆ గ్రామంలో ఎవరైనా నాయకుడగా తెల్లబట్టలేసుకోగానే దయచేసి బోర్డు పెట్టుకోవడం మర్చిపోండి దయచేసి బోర్డు పెట్టుకోకండి ఈ బోర్డు పెట్టుకోవడం వలన ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థం కాక సచ్చిపోతున్నారు అందుకే దయచేసి నేను అమ్మబడతాను అన్న బోర్డును మాత్రం పెట్టుకోకండి ఇప్పుడు చూస్తున్నాం మన రాజకీయాల్లో మీకు తెలుసుంది కదా అంత యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారు బోయింపల్లిలో ఇది గ్రామం కాదు టౌన్ నడిబొడ్డు ఒక పార్టీ 2500 కోట్లు ఉన్నాయి అని నిలబెడితే అర్జెంట్‌గా ఇంకొక సత్యారిచంద్ర పార్టీ అని ఒకటి ఆయన 2500 అవుతాడు నిలబెట్టాడు నేను 3500 ఎవడున్నాడు చూడరా అని ఎత్తి 3500 కోట్లు ఉండొని తెచ్చి నిలబెడతాడు పది మందిని తప్పినోడు ఒకటి నిలబెడితే 15 మందిని ఎవడు తంపుతాడు చూడరా అని వాళ్ళని తెచ్చి నిలబెడతారు అక్కడ దయచేసి విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి ప్రజలు చైతన్యం కావాలి ప్రజలు చైతన్యం కారని రోజులు ఒక్క పాపన్న 10,000 సైన్యాన్ని తయారు చేసి 12 కోటలు కొట్టంగలేంది ఈ రోజు నేను మిమ్మల్ని యువకుని అడుగుతా ఉన్నాను దయచేసి బయట ఉండి రాజకీయాలు మాట్లాడకండి కమింది గ్రౌండ్ గ్రౌండ్ లోకి రండి యు ప్లే ది గేమ్ నువ్వు రా రాజకీయాల్లోకి యంగ్స్టర్ గా యువకుడిగా ఎట్లా చేయాలో యు హావ్ టు డిజైన్ ది పొలిటిక్స్ నువ్వు రాజకీయాలకు రూపుదిద్దు యువకుడిగా ముందుకురా అందుకే మిత్రులారా పాండవ దగ్గర మాట్లాడడం వద్దు